పోలింగ్కు ముందే పవన్ ఇలా ఓడిపోయారా? ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలలో వైసీపీ విజయం సాధిస్తుంది, జగన్మోహన్ రెడ్డి అండుకో సంబరం చేసుకుంటుంది, లేదా తెలుగుదేశం పార్టీ గెలిచి చూపిస్తుంది, చంద్రబాబు నాయుడు ఆయన మద్దతుదారులు పండుగ చేసుకుంటారు, దీనినే కదా ప్రజాస్వామ్యం అంటున్నారు. బీజేపీ అక్కడ కొన్ని సీట్లు గెలవచ్చు, గెలవకపోనువచ్చు. అసలు చమత్కారం ఎక్కడ ఉందంటే, అరుపులు కేకలతో ప్రచార సభల్లో హోరెత్తించిన పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే ఘోరంగా ఓడిపోవడం. తెలుగుదేశం కొమ్ము కాసినందుకు, చంద్రబాబుని భుజాన మోసినందుకు జనసేనకి 50 నుండి 40 సీట్లన్నా వస్తాయని అందరూ అనుకున్నారు. 30 అసెంబ్లీ స్థానాలైతే ఖాయమని జనసేన కార్యకర్తలు ఆశించారు. పవన్ చంద్రబాబుల ఒప్పందం ఏంటో, లాలూచి ఎలాంటిదో తెలియదు, కానీ కేవలం 24 సీట్లకే పవర్ స్టార్ లొంగిపోయారు. దాంతో ఆయన్నే నమ్ముకున్న జనం కుంగిపోయారు. 3 పార్లమెంట్ సీట్ల ముష్టి పడేశారు. అయిందా, చంద్రబాబు పవన్ చట్టపట్టాలు వేసుకుని ఢిల్లీ వెళ్ళొచ్చారు, పొత్తు పొడిచింది, కూటమి గెలుస్తోంది అంటూ బడాయి కబుర్లు చెప్పారు. బీజేపీలో సీట్ల సర్దుబాటు అంటే 4 రోజులు కాలయాపన. కట్ చేస్తే ఏమైంది? పవన్ కళ్యాణ్కి 3 సీట్లు కట్ అయ్యాయి, జనసేనకి 21 సీట్లు మాత్రమే అంటున్నారు ఇప్పుడు. ఈ దారుణమైన అవమానాన్ని మహాప్రసాదంగా స్వీకరించారు పవన్. తప్పులేదు, ఆయన పార్టీ ఆయన ఇష్టం, అయినా లెక్క లెక్కే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 88 వస్తేనే ఒక పార్టీ గెలిచినట్లు, 90, 100 మధ్య స్థానాలు తెచ్చుకోగలిగితేనే అధికారంలో నిలబడగలిగినట్లు. పెద్ద పార్టీ తెలుగుదేశం 144 చోట్ల పోటీ చేస్తుంది, జనసేనకి 21 సీట్లు. కొత్తగా కొమ్మలొచ్చిన బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తుంది. గత ఎన్నికలలో పట్టుమని 1% ఓట్లు కూడా పొందని బీజేపీకి 10 స్థానాలు ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ వ్యవహారం పూర్తిగా వేరు. ఆయన మోస్ట్ గ్లామరస్ హీరో, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కులానికి ప్రతినిధి. కాపు, బలిజ, ఒంటరి, తూర్పు, కాపు, తెలగ కులాల్లో ఎక్కువ మంది పవన్ ముఖ్యమంత్రి అయితే చూడాలని ఆశపడ్డారు. పవన్కి ఉన్న జనాకర్షణ శక్తిని శత్రువులు కూడా కాదనలేరు. అలాంటప్పుడు కేవలం 21 సీట్లకు ఒప్పుకోవడం ఎలా సమర్థనీయం? రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అంతటా విస్తరించి ఉన్న కాపులు కనీసం 100 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేయగలరు. 21 సీట్లు విసిరేసిన పాపానికి మేము మిమ్మల్ని 100 స్థానాల్లో గెలిపించాలా అని కాపులు గట్టిగానే అడుగుతున్నారు. చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం ఏమన్నారు? అధికారంలో భాగస్వామ్యం ఉండాలి, కనీసం మనకి 60 సీట్లన్నా ఇవ్వాలి. 15% పైగా ఉన్న కాపుల ఓటింగ్ బలాన్ని లెక్కలోకి తీసుకుంటే వాళ్ళ సూచన న్యాయంగా ఉన్నట్లేగా? కాపు సీఎం అని బీజేపీ ఊరికినే అనలేదు కదా, మరి పవన్కి ఈ కర్మ ఎందుకు పట్టినట్లు? కాపు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కమ్మ పెట్టుబడిదారుల ప్రతినిధి అయిన చంద్రబాబును గెలిపించడానికి మనం ఎందుకు ఇంత త్యాగం చేయాలి? కేవలం జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోనా? జగన్ కేబినెట్లో 5-6గురు కాపు మంత్రులున్నారు, పేరున్న నాయకుడు ముద్రగడ కుమారునితో సహా వైసీపీలో చేరారు. మరిప్పుడు మనం కమ్మ పల్లకి మోయడం అంటే కందకి లేని దురద కాపుకి ఎందుకు? ఏం సాధించడానికి? అసలు సొంత బలం మీద రాష్ట్రంలో అన్ని చోట్ల జనసేన పోటీ చేస్తే కాపుల బలం ఎంతో సమాజానికి తెలిసేది కదా అని అనేవాళ్ళు ఉన్నారు. సమాజం అంటే పెద్ద సంఖ్యలో బీసీలు ఉన్నారు, బలమైన శక్తిగా దళితులు ఉన్నారు, అటు ముస్లింలు ఇటు క్రిస్టియన్లు సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కోట్లాది జనాన్ని కాదనుకుని చంద్రబాబుతో లాలూచి పడడం, చంద్రబాబు కోసం బీజేపీ పెద్దల కాళ్ల మీద పడడం పవన్ కళ్యాణ్ చేయాల్సిన పనైనా? హీనమైన బానిసత్వం అంటే ఇదేగా? కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కమ్మ నాయకులతో తైతెక్కలాడడం వీర మల్లుడికే చెల్లుతుందా? ఎంత దౌర్భాగ్యం! కాపుల్ని దిష్టిబొమ్మల్ని చేసి వాటిపై తెలుగుదేశం పెట్రోల్ పోసి బీజేపీ వారి అగ్గిపుల్లతో వెలిగించడం మహోన్నతమైన త్యాగం అవుతుందా? ఆత్మహత్యగా చరిత్ర ప్రసిద్ధి చెందుతుందా?